Hi everyone, welcome back to my channel, Deepu Food and Crafts. Iroj nen meeku intlone chala easy ga neeni ela prepare cheskolo chuvinchabothunnanandi. So dani kosam munduga manamu palani baaga mariginchi chellarchi andulo nunchi ila migadanta kuda separate cheskovali. So ikkada tip entante migada chala ekkuva raavali ante palani mariginchi chellarchin tarvata fridge lo pettandi. Fridge lo petti appudu migada teeste kaasa ekku quantity lo vastundi. Ila teesina migadalo kaasa perugu todesi danni deep fridge lo unchali. Ala nenu 15 days varaku chesi collect chesanandi. Ippudu oka bowl tisconi andulo ice cubes vesukovali. Ice cubes vesi water add chesi ice water prepare chesi pettukovali. So normal ga bottle lo ice water pettukunte mana grind chese varake avi vedi ga ayipothayandi. Ila ice cubes tho tisukunte ekku shape untayi. Ippudu oka mixer jar tisconi andulo batches wise ga migadani grind chesukovali anamata. Ila koddi koddiga ice water vesukuntu oka 15 seconds ku okasari ఇలా మూత తీసి మళ్ళీ ఐస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేయడం వల్ల అందులో ఉన్న వెన్నంతా కూడా సెపరేట్ అవుతుందండి. సో ఇలా పైకి వచ్చేస్తుందన్నమాట వెన్నంతా కూడా. సో చూసారుగా ఎలా వచ్చేస్తుందో. అలా ఒక 1 మినిట్ ఒకసారన్నా మిక్సీలో ఐస్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం వెన్నంతా సెపరేట్ అయిన తర్వాత దాన్నంతా కూడా ఇలా చేతితో తీసుకొని దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా కూడా ఇలా స్క్వీజ్ చేయాలి. సో జెంటిల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ అందులో ఉన్న వాటర్ని అంతా కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఇలానే ఐస్ వాటర్ వేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న వెన్న ముద్దలు వేయండి. నాకైతే ఇంత క్వాంటిటీ వరకు వెన్న వచ్చిందండి. ఇలా వేసిన వెన్నని ఒక 2 మినిట్స్ వరకు ఐస్ వాటర్లోనే ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలన్నమాట. సో మందపాటి గిన్నెను పెట్టి దాన్ని కాస్త వేడి చేసుకోండి. ఈ వేడయ్యే లోపు మనము ఐస్ వాటర్లో వేసిన వెన్న ముద్దల్లో నుండి ఇంకా ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలన్నమాట. సో ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలాగే రిమైనింగ్ అన్నింటినీ కూడా చేసుకోవాలి. ఈ ఇలా చేసేంత లోపు స్టవ్ పై పెట్టిన గిన్నె అనేది వేడవుతుంది కదండి. ఇప్పుడు ఈ వెన్న ముద్దను అందులో ఉంచేయాలి. రిమైనింగ్ వెన్న ముద్దల్ని కూడా ఇలాగే ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ వెన్నని ఒక 10-15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించడం వల్ల ఇలా నెయ్యి అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత గుప్పెడు కరివేపాకును వేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇక్కడ కరివేపాకు బదులు మునగాకు, మెంతులు, జీలకర్ర ఏదైనా యూజ్ చేయొచ్చండి. బట్ నేను మాత్రం కరివేపాకే యూజ్ చేస్తాను, బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇలా 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ నెయ్యినంతా కూడా వడపోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపించడం ఒకటేసారి చూపించాను, బట్ 2 సార్లు వడపోసుకోండి. అప్పుడే నెయ్యి అనేది నీట్గా వస్తుంది. సో ఇలా వడపోసుకున్న తర్వాత చల్లారబెట్టుకోండి. చల్లార్చుకుంటే నెయ్యి అనేది చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.